సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అనేక ప్రాంతాల నుంచి తిరుమలకు భక్తిభావంతో భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఎంతో నియమనిష్టలతో తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆ ప్రాంతానికి వచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. ఇటీవలే మనం చూసాం, కొంతమంది సెలబ్రిటీలు ఆలయం ముందు ఫోటోషూట్లు దిగడం, అక్కడ రీల్స్ చేయడం కొంత సంచలనంగా మారింది. నయనతార కావచ్చు, లేంటే అంబటి రాబాబు, దివ్యల మాధురి, వీళ్ళందరూ కూడా ఆలయం ముందు కొంత ఫోటోషూట్లు దిగడం, రీల్స్ చేయడం పట్ల భక్తులు పెద్ద ఎత్తున ఫైర్ అవ్వడంతో టీటీడీ అధికారులు కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. ఇటీవల తమిళనాడుకు సంబంధించినటువంటి కొంతమంది భక్తులు కూడా ఆలయం వెలుపల ఉన్నటువంటి క్యూ లైన్లలో గేట్లు ఓపెన్ చేస్తూ కొంత భక్తులని అక్కడ భయభ్రాంతులకు గురి చేసినటువంటి ప్రాంక్ వీడియోల కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి ప్రియాంక, ఆమె బాయ్ ఫ్రెండ్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో, అంటే నడక మార్గం ఏదైతే ఉంటుందో, ఆ మార్గంలో రీల్స్ చేస్తూ కూడా కొంత అక్కడ పిచ్చి చేష్టలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భక్తుల భద్రత విషయంలో కొంత అక్కడ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఎందుకంటే నరసింహస్వామి ఆలయం నుంచి ఏదైతే మోకాలు మెట్లు వద్ద వరకు కూడా తిరుమల సంచారం అనేది మనం ఇటీవల చూసాం. లక్షిత అనేటువంటి పాపని పొట్టన పెట్టుకునింది, కౌశిక్ అనేటువంటి బాబు పైన చిరుత దాడి చేసినటువంటి ఘటనలు మనం చూసాం. అయితే ఆ ప్రాంతానికి రాగానే బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి ప్రియాంక, ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడ చిరుత ఉన్నట్టు, అక్కడ చిరుత వస్తున్నట్టు మా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక రీల్ చేయడాన్ని ప్రస్తుతం దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఏదైతే అక్కడ వెళ్తున్నటువంటి అడవి పందుని వీడియో తీశారు. వీడియో తీసిన తర్వాత తాను చిరుతని చూడాలనిపిస్తోంది అని అన్న వెంటనే ఆ అటవీ ప్రాంతంలో చూపించినటువంటి విజువల్స్లో ఒక చిరుత అక్కడ నుంచి వస్తున్నట్టు కొంత గ్రాఫిక్స్ అనేది క్రియేట్ చేయడము, ఆ ఒక గ్రాఫిక్స్లో వాళ్ళు ఆ ఒక చిరుతను చూసి పరిగెత్తే ప్రయత్నం చేసినట్టుగా ఒక వీడియో అనేది చిత్రీకరించారు. అదే సందర్భంలోనే అటుగా వస్తున్నటువంటి కొంతమంది భక్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యి కొంత వెనకబడిపోయినటువంటి పరిస్థితి. దీన్ని వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో అది బాగా ట్రోల్ అయింది. ప్రస్తుతం దాన్ని చూసి మళ్ళీ చిరుత ఆ ప్రాంతంలో సంచరిస్తోందా అనేటువంటి ఒక అనుమానం భక్తుల్లో కలుగుతోంది. ఈ ఒక రీల్ బయటపడడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపైన అటు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా ఫైర్ అవుతున్నారు. అసలు ఇంత పిచ్చి శాస్త్రాలు దేవుడి దగ్గర చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అది కూడా భక్తుల భద్రత విషయంలో అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నడక మార్గంలో చిరుత సంచరిస్తోందని చెప్పి అనేక సందర్భాల్లో కూడా టీటీడీ కొన్ని నిబంధనలు పెట్టింది. అదే రకంగానే చేతిలో కొన్ని కర్రలు కూడా ఇస్తుంది. అయితే ప్రియాంక బాయ్ ఫ్రెండ్ చేతిలో కర్ర పెట్టుకొని ఉన్నాడు. నడిచి వస్తున్నటువంటి సమయంలో ఈ కర్ర ఉండగా ఎందుకు చిరుత వస్తుంది అని అనడము, అదే రకంగానే ప్రియాంక చిరుత వస్తుంది, చిరుత అక్కడ ఉంది అనేటువంటి విషయాలను అక్కడ చూపిస్తుండడము, దాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది. ఆమె భక్తిభావంతో తిరుమలకు వచ్చిందా లేకపోతే రీల్స్ చేయడానికి వచ్చిందా అనేటువంటి విషయాలపైన నెటిజన్లు ఫుల్గా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో, ఆమెపైన ఎలాంటి కేసులు నమోదు చేస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో తిరుమలకు వచ్చినటువంటి సెలబ్రిటీసు, కొంతమంది భక్తులు చేసినటువంటి ఈ ప్రాంక్స్ కావచ్చు, లేదంటే కొన్ని వీడియోసు ఫోటోషూట్స్కి సంబంధించి కేసులు అయితే నమోదు చేశారు. బట్ ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి ప్రియాంక పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతారు, ఆమె బాయ్ ఫ్రెండ్ పైన ఎటువంటి కేసులు నమోదు చేయబోతారో చూడాల్సి ఉంది. దీనిపైన టీటీడీ అధికారులు కూడా సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించారు. దానిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే అందరూ కూడా చెప్తున్నటువంటి విధంగా తిరుమలకు వస్తే ఒక ఆధ్యాత్మిక భావన ఉండాలి, కేవలం గోవింద నామస్మరణ మాత్రమే చేయాలి. అక్కడికి వచ్చేటువంటి మనం ఏ పని మీద వచ్చామో, ఏ కార్యం కోసం వచ్చామో ఆ పని మాత్రమే చూసుకొని వెళ్ళండి. ఇక ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇలాంటి రీల్స్ చేయడము, ఫోటోషూట్ చేయడము నిజంగా తిరుమలలో టీటీడీకి సంబంధించినటువంటి ప్రెమిసెస్లో పూర్తిగా నిషేధించడమైనది. సో కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు ముందు జాగ్రత్తగా చేయండి, లేకపోతే టీటీడీ కేసులు నమోదు చేస్తామని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు. కాకపోతే ప్రస్తుతం ఈ ఒక్క బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి ప్రియాంక, ఆమె బాయ్ ఫ్రెండ్ చేసినటువంటి ప్రాంక్ అక్కడ ఉన్నటువంటి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు కాబట్టి, అదే రకంగానే సోషల్ మీడియాలో పెట్టిన కారణంగా చాలామంది కూడా కొంత అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దశగా పోలీసులు కూడా కేసు నమోదు చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్టయితే సమాచారం అందుతుంది.